కైలాస పర్వతం. ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన పవిత్ర స్థలాలు, అంతుచిక్కని రహస్య ఆలయాలు ఉన్నాయి. కొన్ని చోట్లకి ప్రయాణం ఈజీగా చేయొచ్చు, మరికొన్ని చోట్లకి వెళ్లాలంటే కష్టతరమైన, ప్రాణాలు కోల్పోయేంత అతి ప్రమాదకరమైన సాహసం చేయాల్సి ఉంటుంది. ఆ కోవకి చెందిందే హిమాలయాల్లో, టిబెట్ లో భాగమైన గాంగ్డీసే పర్వతాల్లో కొలువైన పవిత్రమైన కైలాస శిఖరం. కొంతమంది కైలాస పర్వతం అని కూడా అంటారు. సంస్కృతంలో కైలాసం అంటే స్ఫటికం అని అర్థం. భారతీయ తాత్విక చింతన మరియు నాగరికతకు ఈ ప్రాంతం హృదయ కేంద్రంలా భాసిల్లుతుంది. ఈ శిఖరం అద్భుతమైన పిరమిడ్ షేప్ లో సాక్షాత్తు శివుడే నిర్మించాడని భావిస్తారు. విష్ణు పురాణంలోని కైలాస పర్వతపు వర్ణనలలో దీనికి నాలుగు ముఖాలని, అవి స్ఫటికం, రూబీ, బంగారం, నీలమణి ఏర్పడ్డాయని చెప్పబడింది. ఇది ప్రపంచపు పునాది స్తంభమని, తామర పువ్వు రెక్కల్లాగా విస్తరించి ఉన్న ఆరు పర్వత శ్రేణులు కలిసే కేంద్ర స్థానంలో ఉంది. ఆసియాలోని పెద్ద నదుల్లో సింధు నది, సట్లేజ్ నది, బ్రహ్మపుత్ర నది, కర్ణాళి నది, గంగానది ఉపనది ఇక్కడ నుండి ఉద్భవించాయని అంటారు. ఈ కైలాస పర్వతాన్ని నాలుగు మతాల్లో పవిత్ర స్థలంగా భావించబడుతోంది. సాక్షాత్తు పరమేశ్వరుడు ఇక్కడ కుటుంబ సమేతంగా కొలువై ఉన్నాడని, తపస్సు చేస్తుంటాడని, బ్రహ్మ విష్ణువులకి ప్రశాంతత చేకూర్చేస్తామని, స్వర్గానికి దారులు ఇక్కడి నుండే మొదలవుతాయని, రావణుడు ఆత్మలింగాన్ని పొందే క్రమంలో ఆ పరమశివుడి దర్శనం కోసం తన 10 తలలను ఆహుతిచ్చాడని చిన్నప్పటి నుంచి చాలాసార్లు వింటూ వచ్చాం. అయితే అలా రావణుడు తన తలలను ఆహుతిచ్చిన స్థలం కైలాస పర్వతమని, కుబేరుని రాజ్యం ఇక్కడే కొలువై ఉందని నమ్ముతుంటారు హిందువులు. మరి ఈ కైలాస పర్వతం చేరుకోవడం అంత సులువేం కాదు. నిజానికి ప్రపంచంలో అత్యంత ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ శిఖరం 8848 మీటర్లలో ఉంది. దీనికన్నా దాదాపు 2000 మీటర్లు తక్కువ ఎత్తులో కైలాస పర్వత శిఖరం. మౌంట్ ఎవరెస్ట్ కంటే చిన్నదే అయినా ఎవరెస్ట్ని మాత్రం 7000 మంది ఎక్కితే కైలాస పర్వతం ఎక్కడానికి ఎంతోమంది ప్రయత్నించినా చివరికి ఒక్కరే, మీలారేపా అనే వ్యక్తి 1000 సంవత్సరాల క్రితం శిఖరంపైకి చేరుకున్నాడు. ఇక్కడికి చేరుకోవాలంటే ప్రాణాలు పోయాయి అనుకోవాలి. ఈ సాహసయాత్ర తర్వాత మీలారేపే మాట్లాడలేని మూగవాడైపోయాడు. అతను అలా అవ్వడానికి కారణాలు లేకపోలేదు. హిందూ పురాణాల ప్రకారం సాక్షాత్తు పరమశివుడు కైలాస పర్వతాన్ని నివాసం చేసుకున్నాడని, ఆయన ఎప్పుడూ ఇక్కడ తపస్సు చేస్తూ ధ్యానముద్రలో ఉంటాడని నమ్ముతుంటారు. ఈ చోటు చాలా ఆనందదాయకమైన ప్రదేశంగా, ఈ ప్రాంతం స్వచ్ఛంగా, ప్రశాంతత నిండి ఉంటుందని అంటుంటారు. అంతేకాదు, ఆయన ధ్యానముద్రలో ఉండటం గూగుల్ మ్యాప్ ద్వారా చూశామని, 2015-16 సంవత్సరంలో నాసా శాస్త్రవేత్తలు కైలాస శిఖరంపై ప్రయోగాలు చేసినట్టుగా చెప్తారు. ఇక్కడ నిరంతరం పంచాక్షరి మంత్రం మారు మోగుతూనే ఉంటుంది. పర్వతం మొత్తం సూర్యకిరణాలు పడి బంగారు వర్ణంలో మెరుస్తూ ఉంటాయి. నిజానికి ఇది శివుడి మాయగా చెప్తుంటారు. ఈ పర్వతం దగ్గర దేవుడి చెరువు, రాక్షసుడి చెరువు ఉంటాయి. దేవుడి చెరువు అయిన మానస సరోవరం ఎలాంటి విపత్తులు వచ్చినా చెక్కు చెదరకుండా అలానే ఉంటుంది. దాంట్లో నీళ్లు చాలా స్వచ్ఛంగా ఉంటాయి. ఇంకో చెరువు నెలవంక ఆకారంలో ఉంటుంది. మానస సరోవరంలో మునిగితే 7 జన్మల పాపాలు పోతాయని, ఇక్కడ పార్వతీదేవి స్నానాలు ఆచరించిన పార్వతీ కుండు కూడా ఉంటుంది అని అంటారు. ఈ పర్వతం దక్షిణం వైపున హిందువులు పవిత్రంగా భావించే ఓ చిహ్నం ఉంటుందని, ఈ చిహ్నం ఎలా వచ్చిందో అంతుపట్టడం లేదు. పర్వతం పశ్చిమ వైపున శివుని ముఖం ఆకారం ఉంటుందని అంటారు. ఇక బౌద్ధ మతస్థులు కూడా ఈ స్థలం అత్యంత పవిత్రమైన చక్ర సంహారానికి సంబంధించిన స్థలంగా భావిస్తుంటారు. జైన మతంలోని మొదటి జైన తీర్థాంకరుడు రిషభ్ దేవ్ మోక్షం పొందింది ఇక్కడేనని నమ్ముతుంటారు. ఎన్నో ఆశ్చర్యం కల్పించే విషయాలు కైలాస పర్వతం సొంతం. ఎందుకు కైలాస పర్వతాన్ని ఎక్కడానికి మనుషులు భయపడతారు? అక్కడ ఏముందో అని తెలుసుకుంటే కైలాస పర్వతం అధిరోహించే క్రమంలో మనిషి వింతైన అనుభూతులు పొందుతాడని, ఈ పర్వతాన్ని ఎక్కడానికి ప్రయత్నం చేసిన పర్వతారోహులు అంటారు. ఈ పర్వతం ఎక్కే క్రమంలో మ్యాప్ రూట్ ప్రకారంగా దారి చూసుకుంటూ ఎక్కినా కానీ కొంత దూరం వెళ్ళాక డైరెక్షన్స్ చూపించే కంపాస్ పనిచేయదని, అసలు ఎక్కడి నుంచి వచ్చామో, ఎక్కడికి వెళుతున్నామో, ఏ దిక్కున ఉన్నామో కూడా అర్థం కాదట. కొండనెక్కే మార్గంలో శివుని ఢమరుకం, నాదాలు భారీ శబ్దాలు చేస్తాయని, ఆ నామస్మరణలతో చుట్టూ ప్రాంతం అంతా మారుమోగుతుందని అంటారు. పర్వతం పైన కొన్ని అతీంద్రియ శక్తులు వెంటపడుతున్నట్టు, కొండనెక్కే క్రమంలో కాళ్ళు మంచులో ఇరుక్కున్నట్టు అనిపిస్తుందట. పర్వతంపై సమయం కూడా చాలా వేగంగా గడుస్తుందని, మనిషి జుట్టు గోర్లు అతివేగంగా పెరుగుతాయని, ముఖం తొందరగా ముడతలు పడతాయని అంటారు. ఈ చోటులో ఎప్పుడూ రకరకాల వెలుతులతో రాత్రి సమయాల్లో మెరుస్తూ ఉంటుందని, అది శివలీల అని అంటుంటారు. ఇక త్రేతాయుగంలోని ఆంజనేయ స్వామి రామాయణం ముగిశాక అతను అమరుడయ్యాడు కాబట్టి ద్వాపరయుగంలోనూ కలియుగంలోనూ ఈ కైలాసంపైనే తపస్సులు చేస్తూ ఉంటాడని కొన్ని పురాణ కథలు చెప్తున్నాయి. ఇలా ఎన్నో రహస్యాలకి కేంద్ర బిందువుగా, మనిషి జ్ఞానానికి, సైన్స్ పరిజ్ఞానానికి అందని విషయంగా కైలాస శిఖరం మిస్టరీగా కొనసాగుతుందని అంటల్లో ఎలాంటి ఆశ్చర్యం లేదని చెప్పుకోవచ్చు.